नमस्ते फ्रेंड्स, नेनु मी प्रशांति। वेलकम टू प्रशांति रेसिपीज। ट्यूटी फ्रूटी इंट्लोने एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मुंदुगा वीडियोनु वाच चेस्तुन्न व्यूअर्स अंदरिकी थैंक यू अंडी। మనం ట్యూటీ ఫ్రూటీ కావాలంటే బేకరీస్ కి వెళ్లి సూపర్ మార్కెట్స్ వెళ్లి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం కదండి। అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు। ఇవి 4 మంత్స్ వరకు నిల్వ ఉండే విధంగా నేను ప్రిపేర్ చేశానండి। చూడండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి, చూస్తున్నారు కదా। मन को बैठ मार्केट एला उन्यो अदे विधा वस्ताएँ ईजीग प्रिपेर चुस्कुस्तु। वीडियो ने वाचेस्तुन वालू सब्सक्राइब चेस्कोन प्लीज़ वेंटने सब्सक्राइब चेस्कोंडी। मर्चिपोकुंडा लाइक चेयंडी, कमेंट्स अवे नाकु मंची मोटिवेशन इस्तायंडी। इप्पुडु तयारी विधानम चूसेद्दाम। వీటిని రెండు రకాల వెజిటబుల్స్ తో తయారు చేసుకోవొచ్చండి। నేను రెండు రకాలు ఇప్పుడు చూపిస్తాను। మొదటగా పచ్చి బొప్పాయి తో ఎలా చేయాలో చూద్దాం। ఫస్ట్ బొప్పాయి కాయని ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి। కట్ చేసుకొని శుభ్రంగా పీల్ చేసుకోవాలి। పచ్చి బొప్పాయి ఫ్రెష్ గా ఉండే బొప్పాయి తీసుకుంటే, ఇవి ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచుకుంటాం కదండి, అందువల్ల ఫ్రెష్ గా ఉండే బొప్పాయి కాయ తీసుకుంటే మంచిది। చూస్తున్నారు కదా నేను తీసుకున్న papaya చాలా ఫ్రెష్ గా ఉంది, అందుకే చాలా గట్టిగా ఉంది। పీల్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా। ఈ విధంగా ఫ్రెష్ గా ఉండే papaya కాయ తీసుకోండి। ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలండి, ఓపెన్ చేసుకోవాలి। కొన్ని papaya కాయల్లో లోపల గింజలు ఉంటాయండి, చూడండి। నేను తీసుకున్న papaya కాయలో గింజలు లేవు। గింజలంటే గింజలని శుభ్రంగా తీసేయాలి। తీసేసి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్। తర్వాత ముక్కల లోపల భాగంలో వైట్ కలర్ లో ఉంటుంది కదండి, ఆ లేయర్ అంతా కట్ చేసేయాలి। అన్ని ముక్కలకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి। వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। మనకి ఏ సైజులో అయితే ట్యూటీ ఫ్రూటీ కావాలనుకుంటామో ఆ సైజులో కట్ చేసుకోవాలండి। చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది। మనం వీటిని బాయిల్ చేసినప్పుడు పెద్ద సైజు పెద్దవ అవడం గాని తర్వాత చేసేటప్పుడు చిన్నవ అవడం గాని అలా ఏమీ ఉండదండి। మనం ఎంత సైజు కట్ చేసుకుంటామో అంత సైజులోనే మనకి వస్తాయి। అందువల్ల మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను। ఇప్పుడు పచ్చి బొప్పాయి కట్ చేశాను కదండి, అది అలా కాకుండా ఇలా వాటర్ మిలన్ పీసెస్ ఉంటాయి కదా, రెడ్ కలర్ పార్ట్ తీసేసిన తర్వాత వైట్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే తీసుకొని కూడా వీటిని ట్రై చేయొచ్చు। ఈ వాటర్ మిలన్ తో కన్నా కానీ పచ్చి బొప్పాయితో చాలా బాగుస్తాయి। వాటర్ మిలన్ తో చేసుకుంటే 2 నెలల వరకు మాత్రమే నిల్వ ఉంటాయండి। పపాయకాయ అయితే 4 మంత్స్ వరకు ఇవి ఫ్రెష్ గా నిల్వ ఉంటాయి। మీ ఇష్టమొచ్చిన వెజిటబుల్స్ తో మీరు ట్రై చేయొచ్చు। నేనైతే నెక్స్ట్ ప్రాసెస్ అంతా నేను పపాయకాయతో చేసే విధానమే చూపిస్తున్నానండి। ఈ వాటర్ మిలన్ అంతా కూడా చేసుకోవచ్చు అని మాత్రమే చూపించాను। స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలండి। మనం కట్ చేసి పెట్టుకున్న పపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి। ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి। వీటిని మూతపెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి। papaya కాయ కదండి పచ్చిగా ఉంటుంది, అందువల్ల కాస్త టైం పడుతుంది। 10 నిమిషాలు ఉడికించుకోవాలి, 50% వరకే ఉడికించుకోవాలండి। ముక్కలు ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు। అదే మీరు వాటర్ మిలన్ తీసుకున్నట్లయితే 4 నిమిషాల్లోనే అవి ఉడికిపోతాయండి, కానీ ఇక్కడ నేను పచ్చి papaya కాబట్టి 10 నిమిషాలు ఉడికించుకుంటున్నాను। చూడండి ఇలా ప్రెస్ చేసి చూడండి, మీరు తెలుస్తుంది।
ఈ పపాయ ముక్కలు సగం వరకే ఉడకాలండి. చూస్తున్నారు కదా కరకరలాడుతూ ఉండాలి, ఈ పీసెస్ అనేవి కరకరలాడుతూ ఉండాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వడకట్టుకోవాలండి. వాటర్ అంతా సెపరేట్ చేసేసేయాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్ వాటర్ 1 కప్ షుగర్ వేస్తున్నాను. నేను పపాయకాయ 1/2 కేజీ తీసుకున్నానండి. మీకు ముక్కలు సరిపడినంత కావాలంటే ముక్కలు సరి చూసుకోవాలి. 2 పెద్ద కప్పులు ముక్కలకి ఇలా 1 కప్పు వాటరు 1 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. దీనిని చక్కెర కరిగేంత వరకు ఉన్నించుకోవాలి. లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ముందుగా ఉడికించుకున్న పప్పాయ ముక్కల్ని వేసుకోవాలండి. వేసుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి. అప్పుడే ఈ షుగర్ సిరప్ అంతా ఈ ముక్కలకి బాగా పట్టేస్తుందండి. ఈ షుగర్ సిరప్లో కూడా ఉడికిస్తాం కాబట్టి ఫస్ట్ మనం ఉడక వాటర్లో ఉడికించుకునేటప్పుడు తక్కువ ఉడికించుకుంటేనే సరిపోతుందండి. కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని కప్స్లో తీసుకుంటున్నానండి. 4 భాగాలుగా చేసుకుంటున్నాను. నేను 4 కలర్స్గా ప్రిపేర్ చేయబోతాను, అందుకే వీటిని 4 కప్స్లో సపరేట్గా తీసుకుంటున్నానండి. షుగర్ సిరప్తో పాటు వేసుకోవాలి. ఇప్పుడు వీటికి ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఎన్ని కలర్స్ అవైలబిలిటీ ఉంటాయో అన్ని కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కలకన్నీ పట్టే విధంగా వీటిని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా పట్టేసిందో. తర్వాత గ్రీన్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు యెల్లో కలర్ యాడ్ చేస్తున్నాను. కొన్ని ముక్కల్ని ఏ విధమైన కలర్ యాడ్ చేయకుండా అలాగే ఉంచేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మన ట్యూటీ ఫ్రూటీ. వీటిని మూత పెట్టేసి 10 గంటల వరకు ఈ షుగర్ సిరప్లో నానబెట్టుకోవాలండి. 10 గంటలు అయిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. ఒక టీ ఫిల్టర్ సహాయంతో ఈ షుగర్ సిరప్ అంతా ఫిల్టర్ చేసేసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఆ టిష్యూ పేపర్ మీద ఈ ముక్కల్ని వేసుకోవాలండి. అప్పుడే ఎక్స్ట్రా ఉన్న ఆ వాటర్ అంతా షుగర్ సిరప్ అంతా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇదే విధంగా అన్ని కలర్స్ ముక్కల్ని మనం ఫిల్టర్ చేసేసుకొని సపరేట్గా వీటిని టిష్యూ పేపర్ మీద పరచుకోవాలండి. చూడండి ఇలా పరుచుకున్నప్పుడు ఆ షుగర్ సిరప్ అంతా ఆ టిష్యూ పేపర్ పట్టేస్తుంది. ఇలా వీటిని అన్నిటినీ ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. 1 గంట తర్వాత ఈ టిష్యూ పేపర్ని రిమూవ్ చేసేయాలి. టిష్యూ పేపర్ని రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. ఇలా టిష్యూ పేపర్ రిమూవ్ చేసేసి ఫ్యాన్ కింద 6 అవర్స్ వరకు దీన్ని డ్రై చేసుకోవాలండి. ఫ్యాన్ కిందనే పెట్టుకుంటే ఇవి బాగా ఆ షుగర్ సిరప్ అంతా ఆరిపోయి డ్రై అయిపోతాయి. ఇదండి మన ట్యూటీ ఫ్రూటీ రెడీ అయిపోయింది. డ్రై అయిపోయిన వాటిని నేను కప్స్లో తీసుకున్నాను. వీటిని ఇలా ఒక గాజు బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 మంత్స్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి. ఇది ఈరోజు మన రెసిపీ ట్యూటీ ఫ్రూటీ. మీరు ట్రై చేసి చూడండి. మర్చిపోకుండా లైక్ చేయండి, నాకు కమెంట్స్ పెట్టండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.